Welcome to GD Reddy AP IIIIT preparatory classes. Hi students, good evening to all. Today I will continue the heat lesson. Yesterday we have studied some synopsis. Today we will continue the chapter heat and water i wish you all the best daily watch my videos like it share it and subscribe the my youtube channel and also i request you to share my videos to your friends and ask them to share like and subscribe my youtube channel that is ap triple 2020 Preparatory Classes. OK. Welcome to my YouTube channel. Today, AP Triple 2020 Entrance Examination Special. Yesterday, we have learned about some main concepts ఫస్ట్ వన్ హీట్ నో దట్ బాడీ హీట్ హీట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ యువర్ బాడీ అట్ హయ్యర్ టెంపరేచర్ టు యూర్ బాడీ అట్ లోయర్ టెంపరేచర్ అంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత వస్తువు వైపు ప్రసరించే శక్తి స్వరూపాన్ని మనము ఉష్ణంగా పేర్కొనవచ్చు సిమిలర్లీ యూనిట్స్ ఆఫ్ హీట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ జౌల్ అండ్ యూనిట్ ఆఫ్ ఇస్ ఈస్ కెల్లో second one temperature we you know that temperature is the degree of hotness or coldness these units are si unit of temperature is kelvin and temperature measured in degree celsius is also you know that 0 degree c is equal to 273 k 0 degree c is equal to 273 k to convert the degree celsius into kelvin scale we have to add 273 to the degree celsius Similarly to convert the temperature in Kelvin to degrees Celsius, we have to subtract 273 from the degrees Celsius. Next we have also learned about the thermal equilibrium, Usna Samatha So you know that when two bodies are placed in thermal contact, heat energy will be transferred from the hotter body to the colder body, it continues till both of the bodies attain the

పద్ధతి సపోజ్ ఇఫ్ యు ట్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఇన్ టు బీకర్స్ సేమ్ సైజ్ అండ్ హీట్ అప్ సపరేట్స్ టెంపరేచర్స్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఒకే పరిమాణంలో ఉండే రెండు బీకర్లు తీసుకొని ప్రతిదానిలో రెండు వందల మిల్లీ లీటర్ల నీటిని తీసుకొని వేడి చేద్దాం సో రెండు బీకర్లలో నీటిని సుమారు అరవై డిగ్రీల సి వరకు వేడి చేసినాం అనుకున్నట్లయితే ఆ నీటిని రెండు బీకర్ల నుంచి ఒకే బీకర్లో పెద్ద బీకర్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసినట్లయితే పోసినట్లయితే ఏర్పడిన మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది సో ఇయర్ వాటికి ఏం చేసినా మనము టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ టూ సపరేట్ బీకర్స్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ హీటెడ్ బోత్ ద

అండ్ హీటూ సేమ్ టెంపరేచర్ అండ్ మిక్స్డ్ టుగెదర్ అంటే ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని మనము కలిపినాం కాబట్టి నో ట్రాన్స్ హీట్ టేక్స్ ప్లేస్ నో ట్రాన్స్ ఫ్రాఫీ టేక్ వాటర్ ఇన్ టూ బీకర్స్ ఆర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ సిమిలర్లీ నౌ ఇన్ సెకండ్ కేస్ ఇఫ్ యూ హీట్ ద వాటర్ ఇన్ వన్ బీకర్ అప్ టు నైంటీ డిగ్రీస్ సి

టెంపరేచర్ లో ఒకసారి మార్పు ఉంటుంది ఎంత ఉంటుందో తెలుసుకోవడమే మెథడ్స్ ఆఫ్ మిక్చర్స్ అంటాము సో ఇయర్ హావ్ టేకన్ టూ శాంపుల్స్ వన్ ఈజ్ హాటర్ శాంపుల్ వన్ ఈజ్ హాటర్ శాంపుల్ అనదర్ వన్ ఈజ్ కోల్డర్ శాంపుల్ ఒకటి వేడి వస్తువు మరొకటి చల్లని వస్తువు తీసుకున్నాం వేడి వస్తువు యొక్క మాస్ ద్రవ్యరాశి ఎం వన్ గ్రాములుగాను చల్లని వస్తువు కోల్డర్ శాంపుల్ యొక్క మాస్ ద్రవ్యరాశి ఎం టూ గ్రాములుగాను అనుకున్నాం సో వీటి యొక్క ఇన్షియల్ టెంపరేచర్ ప్రారంభ ఉష్ణోగ్రతలు వేడి హాటర్ శాంపుల్ యొక్క ఇన్షియల్ టెంపరేచర్ లెట్ టీ వన్ అనుకున్నాం కోల్డర్ శాంపుల్ యొక్క ఇన్షియల్ టెంపరేచర్ టీ అనుకున్నాం సో రెండు వేరు వేరు ఉష్ణోగ్రతల ఉన్న వస్తువులు ఒకదానికొకటి మిక్స్ చేసినప్పుడు వెన్

First one here we say hotter sample lose the energy, lost the energy. Older sample gain the heat energy. Yesterday we have learnt about the an equation to find the heat energy. Q is equal to Ms delta T. Q is equal to MS delta T. So from this formula, the amount of heat, amount of heat lost by the శాంపుల్ క్యూ వన్ అనుకున్నట్లయితే ఇట్ ఈక్వల్ టు ఎం వన్ ఎస్ ఇంటూ టీ వన్ మైనస్ టీ అన్నమాట సో టీ వన్ మైనస్ టీ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద హాటర్ శాంపుల్ ను తెలియజేస్తుంది సిమిలర్లీ ద అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ద దోల్డర్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ టూ అనుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ ఎస్ టి మైనస్ టీ అన్నమాట సో దట్ హీట్ లాస్ట్ బై ద హాటర్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డర్ శాంపుల్ సో హీట్ లాస్ట్ బై ద హాటర్ శాంపుల్ ఈ హీట్ గెయిన్ బై ద కోల్డర్ శాంపుల్ అంటే అధిక ఉన్న వస్తువు కోల్పోయిన ఉష్ణము అల్ప ఉన్న వస్తువు గ్రహించిన ఉష్ణానికి సమానము దట్ ఈ క్యూ వన్ ఈవల్ టు క్యూ టూ

మిక్చర్ బై ద మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనమాట నవ్ కెన్ డిఫైన్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ వాట్ ఈస్ మెంట్ బై ప్రిన్సిపుల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ మిశ్రమాల పద్ధతి సూత్రం అనగానేమి చూడు మిశ్రమాల పద్ధతి సూత్రం అనగానేమి సో వెన్ టూ ఆర్ మోర్ బాడీస్ ఆ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆర్ బ్రా ఇన్ టు థర్మల్ కాంటాక్ట్ ద నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ ఈ బై ద కోల్డర్ బాడీస్ అంటిల్ ద థర్మల్ ఈక్విలిబ్రియం అంటే మిశ్రమాల పద్ధతి చూస్తే అనగానేమి అంటే వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న ఇతరు డిఫరెంట్ టెంపరేచర్స్ అనమాట టూ ఆర్ మోర్ బాడీస్ రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను ఉష్ణీయ స్పర్శలోకి ఉంచితే ఉష్ణ సమతాస్థితి సాధించే వరకు వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణానికి సమానము దీనిని మనము ప్రిన్సిపుల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ అంటాము సో సింప్లీ వీ కెన్ రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ యాజ్ నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈవల్ టు నెట్ హీట్ గెయిన్ అంటే నెట్ హీట్ లాస్ట్ బై ద హాటర్ శాంపుల్ టు నెట్ హీట్ గెయిన్ బై ద హోల్డర్ శాంపుల్ అన్నమాట అంటే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము ఇజ్ ఈవల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణము ప్రిన్సిపల్ ఆఫ్ మిక్చర్ మిశ్రమాల పది సూత్రము రాయండి అంటే సింపుల్ గా మనం ఏం రాయచ్చు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణము ఇజ్ ఈక్వల్ టు చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణము ఇప్పుడు ఈ మిశ్రమాల పద్ధతి సూత్రం ఉపయోగించి మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఉపయోగించి ఒక ప్రాబ్లమ్ మనము చూస్తాం ఎగ్జాంపుల్ వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఆఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ సినిమా వాట్ వుడ్ బి ద టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ట్వంటీ డిగ్రీస్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అట్ ఫార్టీ డిగ్రీస్ అంటే ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గల యాభై గ్రాముల నీటిని నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గల యాభై గ్రాముల నీటి కలిపితే మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో కనుక్కోండి సో ఫస్ట్ ఆన్సర్ గివన్ ఏమి ఇచ్చినాడు చూడు లెట్ ద ఫస్ట్ శాంపుల్ మాస్ ఆఫ్ శాంపుల్

ఫ్రమ్ ద మెథడ్స్ ఆఫ్ మిక్చర్ మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారము ఫలిత ఉష్ణోగ్రత రిజల్టెంట్ టెంపరేచర్ ఫార్ములా ఏమంటే టీ ఇజ్ ఈక్వల్ టు ఎం వన్ టీ వన్ ప్లస్ ఎం టూ ఇప్పుడు ఎం వన్ బదులు ఫిఫ్టీ టీ వన్ బదులు ట్వంటీ చేసుకుంటూ వస్తే ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ బై ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ సో ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ థౌజండ్ అవుతుంది ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ టూ థౌజండ్ అవుతుంది కాబట్టి

నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉన్న యాభై గ్రాముల నీటి కలిపినట్టయితే మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది థర్టీ డిగ్రీస్ ఉంటుంది నెక్స్ట్ వన్ టు ఫైండ్ ద ఫార్ములా సరీ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ సాలిడ్ ద రిక్వైర్డ్ ఫార్ములా ఇయర్ ఈజ్ ఎస్ఎల్వల్ టు ఎం వన్ ఎస్ ప్లస్ ఎం టూ మైనస్ ఎం వన్ ఇంటూ ఎస్ డబ్ల్యూ ఇంటూ టీ త్రీ మైనస్ టీ వన్ బై ఎం త్రీ మైనస్ ఎం టూ ఇంటూ టీ టూ మైనస్ టీ త్రీ అనే ఫార్ములాతో మనము ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనవచ్చును ఇందులో ఎస్సి సుడుమ కెలోరిమీటర్ యొక్క విశిష్టోష్ణము ఎస్ డబ్ల్యూ నీటి యొక్క విశిష్టోష్ణము ఎస్ఎల్ మనం ఘన పదార్థం యొక్క విశిష్టోత్సవము అన్నమాట నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ చూడు మా ఎం వన్ అంటే ఏమీ చూడు ఎం వన్ అంటే మాస్ ఆఫ్ ద కెలోరియోమీటర్ అండ్ స్టర్రర్ మనము ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోత్సవే అంటే మేము స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివన్ సాలిడ్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ కెలోరియోమేటరీ అన్నమాట సో ఇక్కడ కెలోరియోమెట్రియల్లో మాస్ ఆఫ్ కెలోరియోమీటర్ అండ్ స్టర్రర్ ఈజ్ ఈవల్ టు ఎం వన్ గ్రామ్ అనుకుందాం అనుకున్నాం నెక్స్ట్ ఈ కెలోమీటర్ వరకు నీటితో నింపి అగైన్ ఫైండ్ ద మాస్ ఆఫ్ ద స్టర్రర్ అండ్ వాటర్ ఇట్ అవుతుంది నెక్స్ట్ నౌ మాస్ ఆఫ్ ద వాటర్ నీటి యొక్క ద్రవ్యరాశి ఎం టూ మైనస్ ఎం వన్ అనమాట అది ఇక్కడ ఫార్ములా మైనస్ ఎం వన్ అంటే నీటి యొక్క ద్రవ్యరాశి మాస్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ ఫైన్ దినిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ లెట్ ఇట్ బి అనుకుందాం సో ఈక్వల్ టు ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ ఇన్ టేక్ ద సార్ట్స్ అండ్ హీట్ దెమ్ దీట్ వాటర్ ఆఫ్ బీకర్ ఒక బీకర్ లో నీటిని తీసుకుని లెట్ సాట్ ను బాగా హీట్ చేస్తాం లెట్ ద టెంపరేచర్ టు విచ్ ద లెట్ సార్ట్స్ ఆర్ హీటెడ్ ఈక్వల్ టు దాదాపు హండ్రెడ్ డిగ్రీస్ అనుకుందాం నౌ ఈ టీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేసిన లెట్ సాట్స్ ఏం చేస్తాము కెలోమీటర్ లో ఉన్న వాటర్ లో మనము జార విడిసి స్టర్ తో బాగా కలియబెట్టినట్లయితే ఏమవుతుంది లెట్ సాట్స్ నుండి ఉష్ణం నీటికి ప్రసరించడం వల్ల నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది లెట్ సాట్స్ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది దాన్ని రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అనుకుంటే ఇట్ ఈక్వల్ టు త్రీ అనుకున్నాం దెన్ మాస్ ఆఫ్ ద మిక్చర్ మిక్చర్వల్ టు అంటే ఎలరో మీటర్ వాటర్ స్టర అన్నిటి యొక్క ద్రవ్యరాశిని కనుకుంటే ఎం త్రీ అనుకుంటే నవ్ మాస్ ఆఫ్ ద లెట్ సాడ్స్ ఎం త్రీ మైనస్ ఎం టూ ఆ వాల్యూ ఇక్కడ డినామినేటర్ లో ఉంది సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనము మిశ్రమాల పద్ధతిలో ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద ను తెలుసుకోవచ్చు అని అంటాక్ లెటర్సీ ఎవాపరేషన్ బాష్పీభవనము ఇగరడము సో ఎవాపరేషన్ అంటే తెలుగులో బాష్పీ భవనము లేదా ఇగురుట అంటాం సో ఇన్ అవర్ డైలీ లైఫ్ వై కెన్ సీ సమ్ సిచువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్

పవర్ వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ స్పిరిట్ ఆన్ యువర్ పామ్ అరిచేతిలో రెండు లేదా మూడు సొక్కుల స్పిరిట్ను ఉంచుకున్నట్లయితే కొద్దిసేపు తర్వాత ద స్పిరిట్ డిసపియర్ స్పిరిట్ అంతా అదృశ్యమై ఉంటుంది అయితే వై కెన్ ఫీల్ ద కోల్డ్నెస్ మన చర్మము చల్లగా అనిపించడాన్ని గమనించవచ్చు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దీస్ ఫైండ్ అవుట్ అనమాట సో ఇయర్

ఇలా నిరంతరం వివిధ దిశలలో చెల్లిస్తున్నప్పుడు నీటి అణువులు ఇతర నీటి అణువులతో ఢీకుంటాయి అలా ఢీకున్నప్పుడు ఏమవుతుంది ద మాలిక్యూల్స్ గివ్ అప్ ద ఎనర్జీ టు ద అదర్ మాలిక్యూల్స్ సో అవి ఢీకున్నప్పుడు తమ శక్తిని కోల్పోతి ఆ వాటి అణువులకు అందిస్తాయి సో ఫలితం ఇక్కడ ఏమవుతుంది ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ద లిక్విడ్ when collided with the molecules of water on the surface the molecules inside give up their energy to the molecules at the surface of water the molecules which gains heat energy from the molecules inside the water they escape from the surface of water ante నిరంతరము చెల్లిస్తున్నటువంటి అడుగు భాగంలో ఉన్న నీటి అణువులు అంటే లోపల ఉన్నటువంటి నీటి అణువులు ఈ నీటి అంటే ద్రవ ఉపరితలం ఉన్న అణువులతో ఢీకున్నప్పుడు అవవి నీటి ఉపరితలం వద్ద అణువులు శక్తిని పొంది ద్రవ ఉపరితలాన్ని వదిలి బయటకి వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్

ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనము అంటాము సో ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్ద అటు ఎనీ టెంపరేచర్ అనమాట ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియని మనము బాష్పీభవనము అంటారు సో ఇక్కడ ఏమవుతుంది వాటర్ ఇట్ ఈస్ ఎన్ లిక్విడ్ స్టేట్ వెన్ ఇట్ ఎస్కేప్స్ ఫ్రమ్ ఇట్ సర్ఫేస్ ఇట్ కన్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్యర్ స్టేట్మెంట్ ఈస్ వాటర్ వేపర్ అంటే ద్రవము వాయు స్థితికి మారుతుంది ఇక్కడ ద్రవము వాయు స్థితికి మారుతుంది అందువల్ల ఇన్ అనదర్ వే ద చేంజ్ ఆఫ్ ఫేస్ ద చేంజ్ ఆఫ్ ఫేస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటున్నమాట సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అనమాట అంటే ఒక ద్రవ ఉపరితలము వద్ద ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందడమే ద్రవీ సారీ బాష్పీభవనము లేదా ఎగరడము అంటాము అంటే ఒక ద్రవము ఉపరితలం వద్ద ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందే ప్రక్రియనే ఎవాపరేషన్ బాష్పీభవనముగా పేర్కొనవచ్చు సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము నీటి లోపల ఉన్నటువంటి అణువులు ద్రవ ఉపరితలం వద్ద అణువులతో ఢీకొని శక్తిని అందివ్వడం వల్ల ఉపరితలం ఉన్న అణువుల్లో ఎక్కువ గతిశక్తిని పొంది ఉపరితలాన్ని వీడిపోతాయి దీన్నే బాష్పీభవనం అంటున్నాం అందువల్ల ఈజియే సర్ఫేస్ ఫినామినన్ అంటే బాష్పీభవనము ఒక ఉపరితల ప్రక్రియ బాష్పీభవనం ఒక ఉపరితల ప్రక్రియ అన్నమాట సో ఇక్కడ ఏమవుతుంది ద్రవములో లోపల ఉన్నటువంటి అణువులు ఉపరితలం వద్దన అణువులతో ఢీకొని శక్తిని వాటికి అందించేస్తాయి కాబట్టి లోపల ఉన్నటువంటి అణువుల యొక్క గతిశక్తి తగ్గిపోతుంది సో ఇయర్ ద మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ అట్

పరమోగత అనులోమానుపాతంలో ఉంటుంది సో ఇక్కడ యాజ్ ద కనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద లిక్విడ్ మాలిక్యూల్స్ డిక్రీజస్ కెన్ సే టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఆల్సో డిక్రీజస్ సో దట్స్ డూరింగ్ దాపరేషన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఫాల్స్ మీన్స్ డిక్రీజస్ డూరింగ్ ఎవాపరేషన్ చెందినప్పుడు ఆ ద్రవము యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది కూలింగ్ ప్రాసెస్ ఎవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్ బాష్పీ ఒక శీతలీకరణ ప్రక్రియ బాష్పీభవనము ఒక శీతలీకరణ ప్రక్రియగా పేర్కొనవచ్చు వై డూ వై కాల్

నిరంతరము శక్తిని ఇస్తూ ఉండడం వల్ల అందివ్వడం వల్ల ద్రవం యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అందువల్ల బాష్పీభవనాన్ని మనము శీతలీకరణ ప్రక్రియగా అంటాము సో నౌ బై వేర్ డస్ ద వాటర్ గో ఫ్రమ్ ద వెట్ క్లాస్ ఇట్ గోస్ ఇన్ టు ఎయిర్ వాట్ ఈస్ ద ఫినామినన్ బిహైండ్ ఇట్ ఇట్ ఈస్ ద ఎవాపరేషన్ ఇట్ ఈస్ ఎవాపరేషన్ సిమిలర్లీ స్పిరిట్ ఇన్ దయర్స్ ఆ స్పిరిట్ వెన్ పవర్ ఆన్ యువర్ పామ్ మన అరచేతిలో కొంత స్పిరిట్ కొన్ని చుక్కలు తీసుకుంటే ఏమవుతుంది కొంతసేపు తర్వాత అదృశ్యం అయిపోతాయి డిసపియర్ అయిపోతాయి వాట్ ఈస్ ద బిహైండ్ ఇట్ ఇట్ ఆల్సో ఎవాపరేషన్ సో డ్యూటీ ఎవాపరేషన్ కూల్ సో మనము చల్లగా ఉండడము అనుభూతిని పొందుతాము సిమిలర్లీ వాటర్ పౌర్డ్ ఆన్ ద ఫ్లోర్ డిసపియర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేలపైన పడినటువంటి నీరు కొద్దిసేపు తర్వాత అదృశ్యమవుతున్నాయి దీని వెనుక ఉన్న దృగ్విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఎవాపరేషన్ అని అనమాట దెన్ బాష్పీభవనం ఏ అంశములపై ఆధారపడి ఉంటుంది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ వాట్ వాట్ ఫ్యాక్టర్స్ సో ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ వన్ సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా సెకండ్ వన్ టెంపరేచర్

డ్రిక్ టీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సాసర్ అండ్ ఏ కప్ ఒక కప్ లోను సాసర్ లోను టీ ఉంది అనుకున్నాం తాగాలనుకున్నాం విచ్ ఈజ్ ఈజియర్ ఏది ఈజీగా ఉంటుంది ఇట్ ఈజ్ ఈజీ టు డ్రింక్ టీ ఇన్ ద సాసర్ రాజర్ దాని టీ వై సో సాసర్లో ఉన్న టీ యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది కప్పులోన టీ యొక్క ఉపరితల వైశాల్యము తక్కువగా ఉంటుంది కాబట్టి సాసరు ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అందులో టీ త్వరగా చల్లబ కొద్దిగా చల్లబడడం వలన మనకు ఈజీ అవుతుంది రెండవ టెంపరేచర్ సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు వర్షాకాలంలో కన్నా వేసవి కాలంలో ఇంటిని మనము శుభ్రం చేసినట్లయితే నీటితో వేసవి కాలంలో నేల త్వరగా ఆరిపోతుంది చలికాలంలో నెమ్మదిగా ఆరుతుంది ఎందుకు ఇన్ డ్యూరింగ్ సమ్మర్ ద టెంపరేచర్ ఈస్ హై ఇంక్రీస్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ థర్డ్ వన్ అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ద సరౌండింగ్ సో అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ద సరౌండింగ్ ఇన్ ఏరి నోన్ యాజ్ హుమిడిటీ అంటాము ఆర్ద్రత అంటాము సో గాలిలో ఉన్న తేమను ఆర్ద్రత అంటాము సో డ్యూరింగ్ సమ్మర్ డ్యూరింగ్ సమ్మర్ డ్యూ టు హయ్య టెంపరేచర్ డ్యూ టు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇస్ హై ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ ఇస్ హై ఎక్కువగా ఉంటుంది దట్ ఇస్ వై వేసవి కాలంలో మనకు ఒక్క పోతగా ఉంటుంది సిమిలర్లీ స్పీడ్ ఆఫ్ విండ్ Suppose, if you take spirit in two separate petri dishes, one is kept under the ceiling fan, second one is kept away from the ceiling fan. After some time, you observe that the spirit in the dish kept under the ceiling fan disappears at the same time, whereas the spirit in the అదర్ దిస్ కెప్ట్ అవే ఫ్రమ్ ద సీలింగ్ ఫ్యాన్ దేర్ ఈ స్మాల్ అమౌంట్ లెఫ్ట్ బిహైండ్ ఇట్ బికాస్ ఆఫ్ అండర్ ద సీలింగ్ ఫ్యాన్ డ్యూ టు స్పీడ్ ఆఫ్ ద విండ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇస్ హై సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ కాన్సెప్ట్ కండెన్సేషన్ కండెన్సేషన్ సాంద్రీకరణము అంటాం కండెన్సేషన్ సాంద్రీకరణము అంటాము సుమ ఎవ ఆపరేషన్లో లిక్విడ్ ప్లేస్ చేంజెస్ టు గ్యాస్ స్పేస్ అట్ ఎనీ టెంపరేచర్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ సో బాష్పీభవనం ఏం జరుగుతుంది ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందుతుంది నెక్స్ట్ కండెన్సేషన్ లెట్స్ సీ థెర్ ఈస్ టూ ఫిగర్స్ వన్ ఈస్ వాటర్ బాటిల్ అనదర్ వన్ ఈస్ కూల్ డ్రింక్ పవర్ ఇన్ ద గ్లాస్ ఆఫ్ సో What do you observe on the surface of this cold water? Similarly on the outer surface of the cold drink glass. Here, small droplets of water is formed on the surface of the bottle. Similarly on the surface of the cold drink kept in the glass. What is the reason behind this? So here, when

నీటి ఆవిరి ఉంటుంది సో ద వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ వెన్ స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ బాటల్ సో ఈ గాలిలో నీటి అణువులు ఇటు అటు చెలిస్తూ ఈ ఉపరితలాన్ని తాకినప్పుడు బీకొన్నప్పుడు దే గివ్ అప్ దేర్ ఎనర్జీ టు ద సర్ఫేస్ ఆఫ్ బాటల్ సో అవి కొంత శక్తిని కోల్ ఇచ్చేస్తాయి ఫలితంగా ద ఎనర్జీ ఆఫ్ ద గ్లాస్ బాటల్ ఇంక్రీస్ ఇంటర్న్ ఇట్ ట్రాన్స్ఫర్డ్ ఇట్స్ గెయిన్డ్ ఎనర్జీ టు ద వాటర్ ప్రజెంట్ ఇన్ ద బాటల్ సో ఈ విధంగా బయట ఉన్నటువంటి ఉపరిత నీటి అణువులు ఇక్కడ దీని యొక్క ఉపరితలాన్ని ఢీకొన్నప్పుడు అవి శక్తిని కోల్పోవడం ద్వారా వాయు స్థితి నుండి స్థితిలోకి మారడం వలన మనకు డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఇస్

స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణముగా పేర్కొనవచ్చు నెక్స్ట్ ఇట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ మా కండెన్సేషన్ ఇస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అనమాట సిమిలర్లీ యు నో దట్ డ్యూరింగ్ ఎవాపరేషన్

నెక్స్ట్ టాపిక్ హోమ్ ఈస్ మెయిట్ బై హోమిడిటీ తెలుగులో ఆర్ద్రత అంటాము తెలుగులో దీన్ని అంటాము వాట్ ఈస్ హోమ్ ఆల్రెడీ ఇన్ ఎవాపరేషన్ వై వాటర్ ప్రెసెంట్ ఇన్ వెట్ క్లాస్ గెట్ ఎవాపరేటెడ్ మీన్స్ ఇట్ ఎంటర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్

ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ ఇస్ కాల్డ్ ద హుమిడిటీ సో గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరిని ఆర్ద్రతగా పేర్కొనవచ్చు సో గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటే ఇట్ మేక్స్ ద అట్మాస్ఫియర్ హుమిడ్ సో ఇఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ మార్క్స్ ఇన్ ఎయిర్ ఇస్ సెడ్ టు మేక్ ద అట్మాస్ఫియర్ హుమిడ్ అన్నమాట అంటే గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటే మనకు ఒక్క పోతగా ఉండడాన్ని మనము అర్థం చేసుకోవచ్చు సో వాటి హ్యూమిడిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటాము సో గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది ద అట్మాస్ఫియర్ బికమ్ హుమిడ్ అంటే ఒక్క పోతగా ఉంటుంది సరే నెక్స్ట్

ఫ్లవర్స్ యు సీ డూరింగ్ వింటర్ సీజన్ శీతాకాలంలో గమనిస్తూ ఉంటాం డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఫార్మ్డ్ ఆన్ ద విండో పెయిన్స్ ఫ్లవర్స్ గ్రాస్ లీవ్స్ ఇటీసి సో చలికాలంలో అంటే శీతాకాలంలో మనము పూలపై కానీ గడ్డిపై కానీ కిటికీ అద్దాలపై కానీ నీటి బిందువులు ఏర్పడి ఉండడాన్ని గమనించవచ్చు So, why does it happen? Because of condensation. Because of condensation, we say droplets of water is condensed on leaves, flowers, grass, window panes, etc. During winter season, so the water droplets which are condensed on window panes, flowers, grass, etc. is known as dew. వాట్ ఈస్ మెంట్ బై డ్యూ తుషారు అనగానే ఏమంటే ఇలా శీతాకాలంలో గడ్డి పూలు కిటికీ అద్దాలపై ఘనీభవించిన అంటే సాంద్రీకరింపబడిన నీటి తుంపరులనే నీటి బిందువులనే తుషారము అంటాము సో డ్యూ ఫార్మ్స్ డ్యూ టు కండెన్సేషన్ డ్యూరింగ్ వింటర్ సీజన్ సో డ్యూరింగ్ వింటర్ సీజన్ ద టెంపరేచర్ అట్ నైట్ ఫాల్స్ వెరీ లో రాత్రి సమయాల్లో శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ కండెన్స్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డ్యూ దాన్ని సుసారంగా పేర్కొనవచ్చు నెక్స్ట్ వన్ ఫాగ్ నెక్స్ట్ వన్ ఫాగ్ దీన్ని పొగమన్సు అంటాం దీన్ని పొగమన్సు అంటాము సో వాట్ ఈస్ మెంట్ బై పగ్ ఫాగ్ పొగ మన్స్ అంటే నియమిస్తుడు సో డూరింగ్ వింటర్ సీజన్ ఇఫ్ ద టెంపరేచర్ ఫాల్స్ ఇంకా తగ్గిపోతుడు శీతాకాలంలో రాత్రి సమయాల్లో వస్తున్న మరింత తక్కువైపోయినప్పుడు ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ కండెన్స్డ్ ఆన్ ద డస్ట్ పార్టికల్స్ రాదర్ దాన్ ద లీవ్స్ ఆర్ గ్రాసి సో గాలిలో ఉష్ణోగ్రత మరీ ఇంత తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి గాలిలో ఉన్న దుమ్ము కణాల పైనే నీటి బిందువులుగా సాంద్రీకరణము చెందుతాయి ఇలా ద వాటర్ డ్రాప్ లైట్ కండెన్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ ఎయిర్ ఏమవుతాయి కీప్ ఆన్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ గాలిలో తేలియాడుతూ అండ్ ఫార్మ్స్ ఏ థిక్ మిస్ అనమాట

పలుచిన మేఘం లేదా పొగ వలవి మనకు దూరంలో ఉన్న వస్తువులు కనబడకుండా చేస్తాయి ఇలా పొగ వలే గాలిలో తేలియడే నీటి బిందువులని పొగ మంచు అంటాము సో ద థిక్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ కాల్డ్ ఫాగ్ సో అవుట్ డస్ ఫాగ్ ఫార్మ్స్ ఆల్సో ఫార్మ్స్ డ్యూ టు కండెన్సేషన్ డ్యూరింగ్ వింటర్ సీజన్ ఆర్ కూలింగ్ డేస్ సో దిస్ ద